కురుక్షేత్ర యుద్ధ రహస్యం, శ్రీకృష్ణుని పాత్ర. కురుక్షేత్ర యుద్ధం ముగిసింది. దుర్యోధనుడు భంగమైన ఊరువులతో తన మృత్యువుకై ఎదురు చూస్తున్నాడు. పాండవులు దుర్యోధనుణ్ణి ఆతటాకం వద్దే వదిలిపెట్టి తమ తమ రథాలపై తిరుగు ప్రయాణమయ్యారు. బలరాముడు అక్కడ జరిగిన అధర్మ గదాయుద్ధాన్ని ఖండిస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. కురుక్షేత్రం మొత్తం రక్తంతో తడిసిపోయినట్లుంది. అక్కడ కనుచూపు మేరలో అన్ని శవాలే కనిపిస్తున్నాయి. ఎన్నో అక్షౌహిణీల సైన్యం, అశ్వాలు, రథాలు, గజములు అంతా విగతమై పడి ఉన్నాయి. ఆ రోజే మరణించిన శకుని శల్యాదుల శవాలను తీసుకెళ్లేవారు లేక అనాథల్లా పడున్నాయి. అవన్నీ చూస్తుంటే అర్జునుడి మనసు విజయోత్సాహంతో ఉప్పొంగుతోంది. అప్రయత్నంగా తన మీసాల మీద చేయి వేసి, బావా చూసావా కౌరవులు ఎలా నశించారో అని అన్నాడు. శ్రీకృష్ణుడు చిన్నగా నవ్వాడు. అర్జునుడు తన గాండీవాన్ని ఒక్కసారి తడుముకున్నాడు. ఒక్కసారి భీష్మ, ద్రోణ, కర్ణాది మహావీరులు, శత్రువులంతా ఎలా తన అస్త్రశస్త్రాలకి బలైంది తన కళ్లకు కనపడింది. తను జయించాడు. కర్ణవధ అనంతరం ఇక తనని ఎదిరించగలిగిన మేటి విలుకాడే ఈ భూమి మీద లేకుండా పోయాడు. అన్ని రథాలు రణరంగం మధ్యలో ఉన్న భీష్ముడి అంపశయ్య దగ్గరకు చేరాయి. ధర్మరాజు ఒక్క ఉదుటన రథం కిందకు దూకి, పితామహ, పితామహ, మేము జయించాం, కౌరవులందరూ నిహతులైనారు అన్నాడు. భీష్ముడు దుఃఖం పొంగుతుండగా కళ్ళు మూసుకున్నాడు. అయితే నాయన, నూర్గురు సోదరుణ్ణి చంపినట్లేనా అన్నాడు. భీమసేనుడు వెంటనే అందుకున్నాడు, అవును పితామహ, సుయోధనుడి ఊరువులను ఇప్పుడే భంగపరిచాను. గదాయుద్ధంలో తనకు ఎదురులేదనుకున్న సుయోధనుడు నా చేతిలో హతులైనాడు. నా ప్రతిజ్ఞలు నెరవేర్చుకున్నాను. ఇక రాజ్యలక్ష్మి మా వశమైంది. కురురాజ్యం అయితే ఇప్పుడు పాండవరాజ్యం అయ్యిందన్న మాట. అవును పితామహ, ఇప్పుడు పాండవుల పరాక్రమాలు ప్రపంచానికి విదితమయ్యాయి అని నకులుడు అన్నాడు. నాడు కురురాజ్య సభలో చేసిన ప్రతిజ్ఞలు అన్నలు నెరవేర్చారు పితామహ అని సహదేవుడు అన్నాడు. భీష్ముడు నలుదిక్కులా కలియజూశాడు. అర్జున, పిలిచాడు ఆయన నెమ్మదిగా, చెప్పండి పితామహ. నీవేమి చెప్పవేం? చెప్పేదేముంది పితామహ, నేను గెలిచాను, మిమ్మల్ని పడగొట్టాను, కర్ణుణ్ణి వధించాను, ద్రోణుణ్ణి కూలగొట్టాను. ఇక రాజులమై అఖండ కురు సామ్రాజ్యాన్ని పరిపాలిస్తాం. మంచిది నాయన. అవును వాసుదేవుడేడి? ఆ మాట వింటూనే శ్రీకృష్ణుడు ముందుకు వచ్చి గంగా తనయునికి నమస్కరించాడు. పరందామా, నాకెందుకయ్యా నమస్కరిస్తావు? ధర్మపక్షపాతివై ధర్మం పక్షాన్ని నిలిచావు. ఆయుధం పట్టకుండా యుద్ధాన్ని నడిపావు. ఈ గెలుపంతా నీదే కదా ముకుందా, నీకే మేమంతా నమస్కరించాలి. ఈ మాటలు వింటూనే అర్జునుడికి ఎక్కడలేని కోపం వచ్చింది. ఇదేమిటి, పితామహుడు ఇలా అంటున్నాడు? యుద్ధం చేసిందంతా నేను. నా ధనుర్విద్యతో ఎంతమంది సైనికులను మట్టిగరిచారు, ఎంతటి మహావీరులు నేలకొరిగారు. శ్రీకృష్ణుడు పొగిడితే పొగిడాడు, కానీ నా గురించి ఒక్క మాటైనా అన్నాడా తాత అని మనసులో అనుకున్నాడు. అంతా భీష్ముడికి నమస్కరించి తమ గుడారాల వద్దకు చేరారు. అందరూ తమ తమ రథాలు దిగారు. శ్రీకృష్ణుడు మాత్రం తన పార్థసారథి స్థానం నుంచి దిక్కుండా అర్జునుడిని దిగమని సైగ చేశాడు. అర్జునుడు దిగ్గానే వాసుదేవుడు ఒకసారి రథం పైన ఉన్న ధ్వజం వైపు చూశాడు. జెండాపై ఉన్న కపిరాజు హనుమంతుడు ఒక్కసారిగా దూకి రథం ముందు వినయంగా నమస్కరిస్తూ నిలబడ్డాడు. శ్రీరామచంద్ర, వాసుదేవ, పరందామ, నాకెంతటి భాగ్యాన్ని ప్రసాదించావయ్యా. పార్థుడి రథంపై ధ్వజమై నిలిపి నీవు లోకానికి ప్రసాదించిన భగవద్గీతానుసారం విని నీ విశ్వరూప సందర్శనం చేసుకునే అదృష్టాన్ని ఇచ్చావు. నీకు నా భక్తిపూర్వక ప్రణామాలు దేవదేవ అంటూ ప్రణమిల్లాడు హనుమంతుడు. శ్రీకృష్ణుడు చిరునవ్వులు చిందిస్తూనే అర్జునుడి రథంపై నుండి దిగాడు. నెమ్మదిగా కొంత ముందుకు వచ్చి రథం వైపు చూసి తన పిల్లన గ్రోవినెత్తి సైగ చేశాడు. అంతే, పెళపెళమంటూ శబ్దం చేస్తూ రథం కుప్పకూలిపోయింది. రథచక్రాలు తునాతునకలయ్యాయి. రథాశ్వాలు భీకరమైన అరుపరుస్తూ నెలకొరిగాయి. అందరూ భయకంపితులై చూస్తుండగా రథం అశ్వాలతో సహా భస్మమైపోయింది. ఆ భయానకమైన చప్పుడు విని ధర్మరాజు, అర్జున, అర్జున, ఏమైందంటూ పరుగు పరుగున వచ్చాడు. అర్జునుడు కూడా భయపడుతూ, బావా వాసుదేవ అంటూ కృష్ణుడి వద్దకు చేరాడు. నీకేమీ కాలేదు కదా బావా, ఏమిటలా జరిగిందన్నాడు కంగారుగా. ఆ మాటలు వింటూనే కృష్ణుడు చిన్న చిరునవ్వు నవ్వాడు. పక్కనే ఉన్న హనుమంతుడు గట్టిగా నవ్వాడు. ఆంజనేయ, నా కంగారు నీకు పరిహాసంగా తోస్తున్నదా అన్నాడు అర్జునుడు. హనుమంతుడు మరింత గట్టిగా నవ్విలా అన్నాడు, పార్థ, నవ్వకపోయి ఏం చేయమంటావు? నిన్ను కాపాడిన పరమాత్ముణ్ణి నీవు పరామర్శిస్తుంటే నాకు నవ్వొస్తుంది. బావా, నన్ను కాపాడా? అవును అర్జున, ఈ రథం ఇప్పుడు కూలిపోలేదు. భీష్ముడి బాణ దాటికి నీ రథచక్రాలు ఏనాడో కూలాయి. కర్ణుడి అస్త్రాలకి అశ్వాలు ఎప్పుడో మరణించాయి. నీ గురువు ద్రోణుడు ఆగ్రహజ్వాలలో నీ రథం అప్పుడే తునాతనుకులయ్యింది.
బ్రహ్మాస్త్రం దాటికి నీ రథం యావత్తు బూడిదయ్యింది. మరి నీ రథం పైన సాక్షాత్తు ఆదివిష్ణువే ఉన్నాడు. ఆ పరమాత్ముడి ఆజ్ఞ లేక అన్నీ అలాగే నిలిచి ఉన్నాయి. ఇప్పుడు వాసుదేవుడు రథం నుంచి కిందికి దిగడంతో అస్త్రాలు పనిచేశాయి. నీ రథం ముక్కలైంది. నువ్వు గెలిచాను గెలిచాను అని అనుకుంటున్న మహావీరుల అస్త్రాలు నీ పైన పనిచేయలేదంటే దానికి కారణం తెలుసా? అవి నిన్ను చేరాలంటే నీకన్నా ముందు ఆసీనుడైన ఆ పరంధాముణ్ణి దాటి రావాలి కాబట్టి. హనుమంతుడు ఆ మాటలు అనగానే పాండవులకు తమ అజ్ఞానం ఏమిటో బాధపడింది. పితామహుడు భీష్ముడు విజయాన్ని శ్రీకృష్ణుడికి ఎందుకు ఆపాదించాడో అర్థమైంది. ఐదుగురు ఒక్కసారిగా శ్రీకృష్ణుడి పాదాలపై పడ్డారు. పరమాత్మ మా అజ్ఞానాన్ని మన్నించు తండ్రి అన్నాడు అర్జునుడు మనస్ఫూర్తిగా. శ్రీకృష్ణుడు మళ్లీ మనోహరంగా చిరునవ్వు నవ్వాడు.